జనసేన పార్టీకి సంబంధించి అశ్వారాపేట నియోజకవర్గం నుంచి బీఫామ్ అందుకున్నటువంటి ఉమాదేవి గారు ఉన్నారు అవునండి తెలుసు మేడం చెప్పండి ఎలా ఉంది ఇక్కడ బీఫామ్ తీసుకున్నారు కదా చాలా సంతోషంగా ఉందండి అలాగే జనసేన పార్టీలోకి జాయిన్ అయ్యారు అంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఎలా ఉన్నాయి మేడం మీకు నచ్చినాయా లేదండి చాలా బాగా నచ్చినాయి సార్ మహిళల్ని ఎలా గౌరవిస్తారో చాలా నేను ఎక్కడో ఎస్టీ మహిళని ఎక్కడో మార్మూల ప్రాంతం ఉన్న ఆడబిడ్డని తీసుకొచ్చి సార్ ఈ రోజు గుర్తించి నాకు ఈ సీట్ ఇచ్చినందుకు సార్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను అంటే ఈసారి అంటే ప్రచారానికి కూడా ఇప్పుడు ఆల్రెడీ మీ బీఫామ్ తీసుకున్నారు అలాగే ఏమన్నారు మేడం పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు బీఫామ్ తీసుకునేటప్పుడు బీఫామ్ తీసుకునేటప్పుడు ఏమన్నారు మేడం పవన్ కళ్యాణ్ గారు బీఫామ్ తీసుకునేటప్పుడు అందరినీ కష్టపడమన్నారు అందరినీ కలుపుకొని నడుచుకోమన్నారు ఎలా ఉండబోతుంది మేడం ఈసారి అశ్వారాపేటకు సంబంధించి ఎలా రాజకీయం ఉండబోతుందంటారు జనసేన పాత్ర ఎలా ఉండబోతుంది చాలా బాగుందండి అక్కడ అందరూ జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు ఈసారి మిగతా పార్టీలు బీజేపీ కూడా సపోర్ట్ ఇస్తుంది అనుకుంటున్నారు సపోర్ట్ ఇస్తుందండి నాకు కూడా మాత్రం ఫస్ట్ టైం మేరే ఇంత ముందు అనుకుంటున్నారు ఇదే ఫస్ట్ టైం ఎలా ఉంది మేడం కొంచెం టెన్షన్ గా ఉందా కొద్ది ఫస్ట్ టైం కదా కొద్ది టెన్షన్ ఉంటది కొద్దిగా తర్వాత వస్తానని చెప్పారా మేడం ప్రచారం చేస్తున్నారు వస్తానన్నారు వారహయాత్ర ఏమన్నా ఉండబోతుంది అంటారా ఎలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఏర్పాట్లు ఎలా చేస్తారు మేడం వారహయాత్ర కావచ్చు ప్రచారానికి ఎలా ఉండబోతుంది ఐప్రెమ్ లో ఉంటది ఉంటది థాంక్యూ ఆల్ ది బెస్ట్ మేడం